డాష్ డైట్ అంటే ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు, హై బీపీ ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్గాను పిలుస్తారు. దీనివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కొంచెం ఉంది. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రవహించడం, ఇతర అంశాల వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి కొందరు వైద్యులు డాష్ డైట్ను సిఫార్సు చేస్తున్నారు. తొలుత ఇది అమెరికాలో ప్రాచుర్యంలోకి రాగా తర్వాత ఇతర దేశాలతో పాటు మన దేశంలో కూడా కొందరు దీన్ని ఫాలో అవుతున్నారు. డాష్ డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంట. డాష్ డైట్లో తీసుకునే ఆహారాలు చపాతి, తృణధాన్యాలతో చేసిన పాస్తా, బ్రౌన్ రైస్, ఓట్ తృణధాన్యాలు, పినోవా, అన్ని రకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, జీన్స్, యాపిల్స్, అరటిపండ్లు, బెర్రీలు, సిట్రస్ పండ్లు, పుచ్చకాయలు, బాదం, వేరుశనగ, పిస్తా గింజలు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, చిక్కుల్లో ఏవైనా కొన్నింటిని తమ డైట్ భాగం చేసుకుంటారు. అలాగే తక్కువ కొవ్వు గల పాలు, చీజ్, పెరుగు, మెంతి నీరు, మొలకెత్తిన పెసర్లను ఆరోగ్య నిపుణుల సూచనలతో ప్రతిరోజు చాలామంది పరిమితంగా తింటూ ఉంటారు. తినకూడని ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. దాని తర్వాత కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అదేవిధంగా డాష్ డైట్ వల్ల ప్రయోజనాలు ఏందని ఉంది. ఇది ఎంతవరకు కరెక్టో కాదో మీరు డాక్టర్ల యొక్క సలహా తీసుకోవడం మంచిది.